ప్రాంతానికి మొత్తానికి అంటే ఇది యాక్చువల్గా విజయవాడ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్. దీనికి ఇప్పుడు మనకి ప్రధానంగా ఉన్నటువంటి ఫ్లైట్స్ విజయవాడ ఢిల్లీ, అలాగే విజయవాడ హైదరాబాదు, విజయవాడ తిరుపతి, విజయవాడ చెన్నై, బెంగళూరు. ఇవి కాకుండా విజయవాడ వారణాసికి కూడా ఫ్లైట్ ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి విషయం తెలుసు. సో త్వరలో ఇక్కడి నుంచి ఒక డైరెక్ట్ ఫ్లైట్ వారణాసి కూడా చేపిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, చుట్టుపక్కల ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఒమాన్ వెళ్ళాలన్నా, అలాగే దూర ప్రాంతాలకి ఇంకా డిఫరెంట్ ఫ్లైట్స్లో వెళ్ళాలన్నా, దీన్ని ఇంటర్నేషనల్గా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, జ్యోతిరాదిత్య సింధే గారు. మరి రానున్నటువంటి ఒక 2-3 నెలల్లో డెఫరెంట్గా 1x1 ఇవన్నీ కూడా ఈ ఫ్లైట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అదే రకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటరీ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీ చైర్మన్ కూడా ఎయిర్పోర్ట్కి. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ కమిటీ చైర్మన్గా కూడా నేనున్నటువంటి ఆ బాధ్యతను కూడా తీసుకొని ఈ ఫ్లైట్స్ అన్నింటిని కూడా త్వరలో చేపించడానికి, అదే రకంగా పర్మనెంట్ స్ట్రక్చర్, గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏదైతే ఉన్నాయో ఇవి కాకుండా పర్మనెంట్ బిల్డింగ్స్, రన్వే డెవలప్ చేయటం, అదే రకంగా బ్రిడ్జెస్ని చేయటం, ఇవన్నీ కూడా దాదాపు 1 ఇయర్లో కూడా కంప్లీట్ చేస్తారు.